కాదన్నా ఇక పక్కన ఉన్న అన్న ఎవరైనా మాట్లాడతారా అన్న బీసీలకు యాదవ్ గెలు శ్రీనివాస్ యాదవ్ను గెలిపిస్తే బీసీలు ఆయన ఒక స్టూడెంట్ లీడరు యూత్ తరపు నుంచి మస్తు పోరాడిండు మస్తు కొట్లాడతాడు అలాంటి ఆయనకు మస్తు మద్దతు ఉంది అంటారు అది నిజమేనా అన్న యూత్ యూత్ బీజేపీ తరపున ఎవ్వరికి లేదు ఒక స్టూడెంట్ లీడర్ కదా అంటే ఇదే టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కదా ఆయన ముఖాలు కూడా నేను ఎన్నడూ చూడలే మీ ఊరోడే కదా ఎక్కడ రాలే ఏ పండుగలకు రాడు ఎక్కడికి రాడు ఈ ఊళ్ళో బోక పరిచయాలు కూడా ఎక్కువ తెలియదు ఏందో ఎప్పుడోసారి అత్తే కార్ల గిట్ల అవపడితే కూడా చూస్తాడు పోతాడు కావచ్చు కానీ ఈ ఊళ్ళకైతే ప్రజలకు ఇంటికి వచ్చి సమస్య తెలుసుకున్నాడు ఈ ఊళ్ళో నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినా తెలుసుకున్నాడు అంతవరకు నాకు తెలిసేది నాకైతే మాకు తెలిసిన వాళ్ళు కానీ మా వాడోళ్ళకి కానీ ఇవాళకైతే ఎలాంటి సాయం చేయలే ఎలాంటి హెల్ప్ కూడా చేయలే ఆయన రాలేదంటే ఈటల రాజేందర్ లాంటి పెద్ద సార్ ఏమొచ్చు ఉంటాడు మీకు ఏం సాయం చేసి ఈటల రాజేందర్ సార్ ప్రతిసారి 1000 సార్లు రావచ్చు ప్రతి గుండెలకు 24 గుండెల ప్రతి ఒక్క మనిషిలా ఉన్నాడు ఈటల రాజేందర్ సార్ గిరిదాకా వచ్చిండు ఆయన కమలాపూర్ నుంచి అక్కడి నుంచి ఎందుకు రాడు బరాబర్ వచ్చిండు అంటే కాదన్న సొంత ఏ ఆపదలు ఉన్నది అంటే 108 అయినా లేట్ వస్తుంది కావచ్చు కానీ ఈటల రాజేందర్ సార్ ఫస్ట్ వస్తాడు ముఖ్యంగా వైద్య విషయంలో ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు ఈ రోజు నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇద్దామన్నా దళితులకు 10 లక్షలు ఇద్దామన్నా బీసీలను ఆదుకుందామన్నా ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ వాళ్ళు పొట్టు పొట్టున గొడవ చేస్తారు ఈసీలతో చేపిస్తాను అని మరి పేపర్లలో వస్తుంది మీటింగుల్లో చెప్తాను నిరుద్యోగం నిరుద్యోగం నుంచి మేము ఇక్కడ ఎందుకున్నాం నిరుద్యోగం నేను ఉస్మానియా యూనివర్సిటీలోనే చదువుకున్నా ఆరేళ్ళు నోటిఫికేషన్ గురించి చదువుకున్నా ఏం వేసిండు పోలీసు ఉద్యోగాలు వేసిండు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడా కేసీఆర్ ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఊళ్ళు ఎన్ని వచ్చినాయి రెండే పోలీస్ కోలులు వచ్చినాయి అది పోలీస్ కోలులే గ్రూప్ 1 ఎటువైంది గ్రూప్ 2 ఎటువైంది గ్రూప్ 3 ఎటువైంది గ్రూప్ 4 ఎటువైంది ఏదన్నాడు కేటీఆర్ 2018 ఎలక్షన్స్ ముందు ఏది గ్రామ ప్రతి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎట్లుంటాడు వాడు మున్సిపల్ వార్డు వార్డు ఆఫీసర్ కూడా ఉండాలన్నాడు అసెంబ్లీ సాక్షిగా అన్నాడా అని లేదా అన్నప్పుడు మరి మున్సిపల్ వార్డు జోలు ఎందుకు తీస్తలేవు ఇప్పుడు అన్నకే గుర్తుండాలి నాకేమి వాళ్ళకి ఏం మర్చిపోతారు వాళ్ళు చెప్పుడు హామీలు ఇచ్చుడు మర్చిపోడు అంతే మళ్ళీ ఎలక్షన్ లేదని ఎలక్షన్స్ వచ్చినాయి అంటే మళ్ళీ అన్ని గుర్తుకొస్తాయి మళ్ళా ఏమనుకోకున్నా అంటే ఎందుకన్నా ఇంత చదివితే ఉపాధి కింద బర్లు గొర్రెలు ఒక మంత్రం కోళ్లు కొనిస్తా అంటాడు ఒక మంత్రం ఏది హమాల్ పనికి పోరు అంటాడు మీరు మంత్రులా మీ కొడుకులు పంపిరి మేము ఎందుకు పోతాం మీ డిగ్రీలు పీజీలు చేసి హమాల్ పనికి కోళ్ళు అమ్ముకోవాలనా బర్లు ఇస్తావా గొర్రెలు ఇస్తావా అంటే మీ ఎందుకు కొట్లాడినా తెలంగాణ కోసం దేనికోసం కొట్లాడుకున్నాం మనం